బుర్ర రైతేజ గౌడ్ ఈరోజు మన నియోజకవర్గ ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే గారు జర్మనీలో ఉంటున్నారు. మన దేశంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గత 13 నెలలుగా అక్కడే ఉంటూ ఇక్కడ ఆరోగ్య విధానాలు వైద్య విధానం సరిగా లేదని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మన రాష్ట్రంలో కరోనా వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించారని నా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా అంటూ మొన్న సోషల్ మీడియా ద్వారా సందేశం అందించారు. ఇన్ని రోజులు అది ఇక్కడ ఎందుకు ఉన్నాడో అర్థం కాక నేను వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు ఆయన అంతరార్థం అర్థమైంది నాకు. దేశంలో జర్మనీలో ఉన్న వైద్య విధానం మన భారతదేశంలో అమలులో లేదు, కాబట్టి జర్మనీలో ఉన్న వైద్య విధానం మన భారతదేశంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ అక్కడే ఉంటున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. అందుకే గత 13 నెలలుగా ఆన్లైన్లో సేవలు అందిస్తూ ఉన్నారు. జర్మనీలో 87% ప్రజలకు ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికి ప్రభుత్వం డబ్బులు చేస్తుంది. 13% మాత్రమే ప్రజలు కట్టుకోవాలి. అంటే ఒక అద్భుతమైన వైద్య విధానం జర్మనీలో ఉంది. అలాంటి వైద్య విధానం మన భారతదేశంలో లేకపోవడం వల్లనే, సరైన ఆరోగ్య పరిస్థితులు లేకపోవడం వల్ల రాలేకపోతున్నారని మనకు సందేశం ఇచ్చారు. మరి మన దేశంలో కూడా అలాంటి జర్మనీ వైద్య విధానం వచ్చేంత వరకు మీరు అక్కడే ఉండి ఆన్లైన్ సేవలు చేయాలి. వీడికి రావద్దు, దయచేసి మీరు ఇక్కడికి రావద్దు. ఇక్కడ భారతదేశంలో కూడా సరైన ఆరోగ్య విధానం వైద్య విధానం అందుబాటులోకి రావాలి. ఆసుపత్రులు పెంచాలి, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధికార పార్టీలో ఉంటూ నిరాశ ఎమ్మెల్యే ఎవరైనా ఒకరు నిరసన చేస్తున్నారంటే అది కేవలం చిన్నమని రమేష్ బాబు గారు మాత్రమే. కాబట్టి మా టెలి ఎమ్మెల్యే గారికి మన టెలిసేవలు ఆనాడు సుభాష్ చంద్రబోస్ జర్మనీ నుండి రేడియో ప్రసంగాల ద్వారా భారతదేశాన్ని ఉత్తేజితులు చేసినప్పుడు మన చిన్నమని రమేష్ బాబు గారు జర్మనీ వైద్య విధానం ఇక్కడ అమలు చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మౌనంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నా డిమాండ్ ఏంటంటే ప్రజలందరికీ, జర్నలిస్టులకు, సామాన్య ప్రజలకు మరియు చిన్న చిన్నగా అధికారులు చాలామంది మరణించారు. మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో గుణ రమేష్ గారు, రోహిణి గారు, ఈ మానవులలో విఆర్ఏ గారు వీళ్ళందరూ మరణించారు. కాబట్టి దయచేసి మంచి వైద్యాన్ని సామాన్య పేద ప్రజలకు అందించండి. ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనా కూడా కన్న తల్లి ఒడిలో మరియు భార్య చేతిలో భర్త చనిపోవడం లాంటి వీడియోలను సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి ఆరోగ్య విధానం తీసుకురండి. అందుకే దాన్ని స్మరించుకొని చంద్రబాబు రమేష్ బాబు గారి నిరసనకు మద్దతుగా మేము పారాభిషేకం చేయడం జరుగుతుంది.